నమస్కారం ఈరోజు మనం మన కిడ్నీ డ్యామేజ్ జరిగినప్పుడు మన బాడీ మనకి ఎలాంటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ చూపిస్తుంది ఎలాంటి వార్నింగ్ సైన్స్ని చూపిస్తుంది అనేది డిస్కస్ చేద్దాం ఇది క్లియర్గా అర్థం అవ్వాలి అంటే బ్లడ్ ఫిల్ట్రేషన్తో పాటు కిడ్నీస్ ఇంకా ఎలాంటి రోల్ని ప్లే చేస్తాయి అనేది తెలియాలి ఆ తర్వాత ఎలాంటి వాళ్ళకి కిడ్నీ డిసీజ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది అనేది డిస్కస్ చేద్దాం తర్వాత వార్నింగ్ సైన్స్ మన బాడీ మనకి ఎలాంటి లక్షణాలను చూపిస్తుంది అనేది డిస్కస్ చేద్దాం ఎండింగ్లో చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ మనం కిడ్నీస్ని ఎలా హెల్తీగా ఉంచుకోవచ్చు అనేది డిస్కస్ చేద్దాం ఇది చాలా చాలా యూస్ఫుల్ వీడియో వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూడండి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి మనకి అందరికీ తెలుసు కిడ్నీస్ ఇంపార్టెంట్ రోల్ ఏంటంటే బ్లడ్ని ఫిల్టర్ చేస్తాయి అట్లా ఫిల్టర్ చేయడం వల్ల మనకి ఎక్సెస్ సాల్ట్స్ ఇంకా వాటర్ అనేటివి యూరిన్లో బయటకు వెళ్ళిపోతాయి ఇలా చేయడం వల్ల మనకి బాడీలో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి అనమాట అంటే అయాన్స్ సోడియం పొటాషియం కాల్షియం ఇలాంటి అయాన్స్ రెగ్యులేట్ అవుతాయి మనకి బ్లడ్ పీహెచ్ అనేది కరెక్ట్గా మెయింటైన్ అవుతుంది ఆస్మలారిటీ అనేది మెయింటైన్ అవుతుంది తర్వాత ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటి అంటే ఇది మనకి ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ అవుతాయి ఉంటాయి అనమాట అందుకని నేను ఫంక్షన్స్ చెప్తున్నాను ఈ ఫంక్షన్స్ క్లియర్గా అర్థం అవుతాయి ఈ కిడ్నీ డిసీజ్ ఎందుకు వస్తాయి వాటికి ప్యాథాలజీ ఏంటి ట్రీట్మెంట్ ఏంటి అనేది కూడా క్లియర్గా అర్థం అవుతుంది ఈ కిడ్నీస్ మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే హార్మోన్స్ సెక్రేట్ చేయడం ఈ హార్మోన్స్ ఏంటి అంటే ఎరిథ్రోపాయిటిన్ కాల్సిట్రయాల్ రెన్ ఈ ఎరిథ్రోపాయిటిన్ ఏం చేస్తుంది అంటే మనకి ఎరిథ్రోపాయిటిన్ అనేది రెడ్ బ్లడ్ సెల్ ప్రొడక్షన్కి అవసరం ఇప్పుడు కిడ్నీ డ్యామేజ్ జరిగింది అనుకోండి ఎరిథ్రోపాయిటిన్ అనేది తగ్గిపోతుంది అందువల్ల మనకి రెడ్ బ్లడ్ సెల్ కౌంట్ కూడా తగ్గిపోతుంది అందువల్ల మనకి అనేమియా వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట అంటే కిడ్నీ డ్యామేజ్ జరిగితే అనేమియా కూడా రావచ్చు అనమాట తర్వాత కిడ్నీ సెక్రేట్ చేసే సెకండ్ హార్మోన్ కాల్సిట్రయాల్ ఇది యాక్టివేటెడ్ వైటమిన్ డి అనమాట మనం తీసుకునే ఫుడ్లో కాల్షియం ఉంటుంది కదా కాల్షియంని అబ్జార్బ్ చేసుకుంటుంది ఈ కిడ్నీ సెక్రేట్ చేసే కాల్సిట్రయాల్ ఇప్పుడు కిడ్నీ ఫంక్షన్ దెబ్బతిందనుకోండి కిడ్నీకి ఏదైనా డిసీజ్ వచ్చింది అనుకోండి కాల్సి అనేది తక్కువ సెక్రేట్ అయింది అనుకోండి ఈ కాల్షియం అనేది అబ్జార్బ్ కాదు డిపాజిట్ అవుతుంది బాడీలోనే కాల్షియం అనేది ఉంటుంది అప్పుడు మనకి చిన్న చిన్న కాలిక్యులంగ్ అంటే స్టోన్స్ వచ్చే ఛాన్స్ ఉంది అలా అనమాట బోన్స్ అనేటివి ఫ్రజ్ అయిపోతాయి అంత స్ట్రాంగ్గా ఉండవు బోన్స్ కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళలో తర్వాత ఎంజైమ్ ఏంటి అంటే రెనిన్ ఈ రెనిన్ ఈ రెనిన్ అనేది ఎంజైమ్ కిడ్నీ సేక్రేట్ చేసే ఒక దీని దీనివల్ల ఏంటి అంటే మనకి బ్లడ్ ప్రెషర్ ఇంకా యూరిన్ అవుట్పుట్ అనేది రెగ్యులేట్ అవుతాయి రెనిన్ యాంజుటెన్సిన్ ఆల్డోస్టిరోన్ సిస్టమ్ అనేది ఉంటుంది ఈ పాతలో మనకి కిడ్నీ సెక్రేట్ చేసే రెనిన్ అనేది బ్లడ్ ప్రెషర్ ఇంకా యూరిన్ అవుట్పుట్ని రెగ్యులేట్ చేస్తుంది ఇప్పుడు ఈ రెనిన్కి ఏదైనా కిడ్నీ డిసీజ్ వల్ల రెనిన్ అనే దానికి ప్రాబ్లం ఉందనుకోండి రెనిన్ ఎన్జైమ్కి అప్పుడు మనకి బీపీఏ ఎక్కువ తక్కువ అవడం యూరిన్ అవుట్ఫ్లో రిస్ డిస్రెగ్యులేట్ అవ్వడం లాంటివి చూస్తూ ఉంటాం అనమాట ఇవి మనకి మనం చూసే కిడ్నీ నార్మల్గా చూసే కిడ్నీ డిసీజెస్ అనమాట యూరినరీ ట్రాక్లో ఇన్ఫెక్షన్స్ రావడం కిడ్నీ స్టోన్స్ రావడం డయాబెటీస్ ఇన్సిబిటస్ కిడ్నీకే డ్యామేజ్ జరగడం షార్ట్ పీరియడ్లో సడన్గా జరిగితే అక్యూట్ అంటాం లాంగ్ పీరియడ్లో ఎండ్ స్టేజ్ రీనల్ ఫెయిల్యూర్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ అని అంటాం మనం ఇప్పుడు మన టాపిక్ ఏంటి అంటే ఎలాంటి వాళ్ళలో కిడ్నీ డిసీజ్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది బ్లడ్ ప్రెషర్ బీపీ పేషెంట్స్లో డయాబెటిక్ పేషెంట్స్లో చిన్న పిల్లల్లో ఎవరైతే వాళ్ళకి స్పించర్ మూమెంట్ కరెక్ట్గా ఉండదు అంటే బెడ్లోనే టాయిలెట్ చేసేవాళ్ళు వీళ్ళకి ఫ్యూచర్లో కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎల్డర్లీ పీపుల్ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళలో జెనెటిక్ కాంపోనెంట్ అంటే ఇదివరకే ఫ్యామిలీ హిస్టరీ ఉండి వాళ్ళలో ఎవ ఎవరికైనా ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోండి లేకపోతే కిడ్నీ డయాలసిస్ చేయించుకుంటున్న వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళ ఫ్యామిలీలో కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట వాళ్ళకి స్మోకింగ్ చేసే వాళ్ళలో ఒబేస్ ఉన్న పేషెంట్స్లో హై కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళల్లో కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ అనమాట ఇంకా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే మన ఓన్ ఇమ్యూన్ సిస్టమే మన యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేసి మన ఆర్గాన్స్ని అటాక్ చేస్తాను అనమాట అట్లాంటి డిసీజెస్ ఉన్న వాళ్ళలో కూడా కిడ్నీ డిసీజెస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఈ యూరిన్ పాత్ ఉంటుంది కదా యూరిన్ అబ్స్ట్రక్షన్ అంటే యూరిన్ బయటకెళ్ళిపోయే దారిలో ఏవైనా తట్టుకునే అనుకోండి క్యాన్సర్ సెల్స్ కానీ స్టోన్స్ కానీ అట్లాంటప్పుడు కూడా మనకి కిడ్నీ డ్యామేజ్ జరిగే ఛాన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి కిడ్నీ డిసీజెస్ రావడానికి ఇప్పుడు కిడ్నీస్కి బ్లడ్ సప్లై చేసే ఆర్టరీస్ ఉంటాయి కదా ఆ ఆర్టరీస్లో కూడా ఏవైనా ప్రాబ్లం ఉన్నప్పుడు అంటే వాటి సర్కులేషన్లో కానీ ఫ్యాట్ డిపాజిషన్స్ వల్ల అక్కడ బ్లడ్ సర్కులేషన్ సరిగ్గా జరగక అట్లా కూడా మనకి కిడ్నీ డ్యామేజ్ జరిగే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది ఇంకా వేరే ఏవైనా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉండడం వల్ల చిన్న చిన్న బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవ్వడం వల్ల వేరే దాని దగ్గరలో ఉన్న ఆర్గాన్ ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల అంటే లివర్కి కానీ గాల్ బ్లడర్కి కానీ ఇంకా అక్కడ ఇంటెస్టాయిన్కి కానీ ఇన్ఫెక్షన్స్ ఉంటే కూడా కిడ్నీకి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇంకా మనకి ఎక్కువగా ఎన్ఎస్ఐడ్స్ యూస్ చేసే వాళ్ళలో అంటే పెయిన్ కిల్లర్స్ యూజ్ చేస్తారు కదా ఆర్థరైటిస్ ఉన్నవాళ్ళు వాళ్ళలో కూడా కిడ్నీ డ్యామేజ్ జరిగే ఛాన్స్ ఉంటుంది ఎక్కువ యాంటీబయాటిక్స్ యూస్ చేసే వాళ్ళలో వేరే క్యాన్సర్స్ ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళకి మనకి కిడ్నీ డ్యామేజ్ అనేది ఎక్కువగా జరిగే ఛాన్స్ ఉంది వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట కిడ్నీస్ని ఎప్పుడు కేర్ తీసుకుంటూ ఉండాలి ఇప్పుడు మన యాక్చువల్ టాపిక్ వార్నింగ్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ మన బాడీ మనకి ఎలాంటి లక్షణాలను చూపిస్తుంది కిడ్నీ డ్యామేజ్ జరగబోయే ముందు అంటే సడన్ ఫ్లాంక్ పెయిన్ ఉంటుంది అంటే లోవర్ బ్యాక్లో సడన్గా ఉంటుంది అనమాట అంటే ఇప్పుడు మనం వేరే వాటికి కూడా మనకు బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది లైక్ ఎట్లా అంటే సడన్గా వంగినప్పుడు వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు అలా ఏ రీజన్స్ లేకుండా వస్తే మనం కన్సిడర్ చేయాలన్నమాట తర్వాత ఏడిమా అంటే ఫ్లూయిడ్ అక్యుములేషన్ కాళ్ళు చేతులు ఉబ్బినప్పుడు యాంకిల్స్లో ఫ్లూయిడ్ అక్యుములేట్ అయినప్పుడు స్కిన్ ఇచ్చిగా ఉండి ర్యాషెస్ పింపుల్స్ డ్రై స్కిన్ ఉండడం ఫ్రీక్వెంట్గా అలర్జీస్ రావడం ఇట్లాంటివి ఉన్నప్పుడు కూడా మనం కిడ్నీ డ్యామేజ్ జరిగే ఛాన్స్ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలన్నమాట ఇది కూడా వార్నింగ్ సైన్గా కన్సిడర్ చేయొచ్చు మన కిడ్నీస్ అనేటివి ప్రాపర్గా టాక్సిన్స్ని ఎలిమినేట్ చేయలేదు కాబట్టి అవి అక్యూములేట్ అయ్యే ఛాన్స్ అనమాట ఈ ఫ్లూయిడ్ అక్యూములేట్ అయ్యడం వల్ల మనకి కాళ్ళు చేతులు ఉబ్బడం స్వెల్లింగ్స్ ఉండడం టాక్సిన్స్ని ఎలిమినేట్ చేయలేకపోతున్నాయి కాబట్టి స్కిన్లో అవి ర్యాషెస్ ఇట్లాంటివి కాజ్ చేస్తూ ఉంటాయి ఇంకా చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ అనుకోండి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానీ అట్లాంటి చిన్న ఇన్ఫెక్షన్స్ అయితే మనకి ఎక్కువ సార్లు యూరిన్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుందన్నమాట అలాంటప్పుడు కూడా మనం నార్మల్గా అయితే ఫోర్ టు టెన్ టైమ్స్ వెళ్ళాలి అంతకంటే ఎక్కువ వెళ్తున్నట్లయితే మనం డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది తర్వాత బ్లడ్లో చే యూరిన్లో బ్లడ్ రావడం ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే కూడా మనం వార్నింగ్ సైన్గా కన్సిడర్ చేయాలి ఇది ఎందుకు వస్తుంది అంటే మనకి బ్లడ్ వెజిల్స్లో రప్చర్ అవ్వడం ట్యూమర్స్ కిడ్నీ స్టోన్స్ ఉండడం వల్ల కూడా కొన్నిసార్లు యూరిన్లో బ్లడ్ రావచ్చు ఇంకా యూరిన్ అనేది ఫోమీగా వస్తుంది అంటే నురగల్గా వస్తుంది అలాంటప్పుడు కూడా మనం దీన్ని కన్సిడర్ చేయాలి అట్లా ఎందుకు వస్తుంది అంటే మనకి కిడ్నీస్ అనేటివి మన బ్లడ్లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది కదా ఆల్బుమిన్ ఆ ప్రోటీన్ అనేది కిడ్నీ సరిగ్గా అబ్జార్బ్ చేసుకోక యూరిన్లోనే పంపిస్తాయి అనమాట అందుకని యూరిన్ అనేది మనకి ఎక్కువ ప్రోటీన్ అనేది రిలీజ్ అవుతుంది యూరిన్లో అందుకని మనకి నొరగక కనిపిస్తుంది ఇంకా ఫేషియల్ ప్లఫీనెస్ ఉంటుంది ఫేషియల్ స్వెల్లింగ్ అనేది ఉంటుంది కళ్ళ కింద మనం క్యారీ క్యారీ బ్యాగ్స్ అంటాం కదా అట్లా కళ్ళ కింద ఉబ్బుతుంది అనమాట కళ్ళ చుట్టూ వాటర్ అనేది అక్యుములేట్ అవుతుంది ఇది ప్రోటీన్ లీక్ అవ్వడం వల్ల అవ్వచ్చు ఇంకా ప్లాస్మా ఇంకా మనం ఫస్ట్ అనుకున్నట్టు కిడ్నీ డ్యామేజ్ జరిగినప్పుడు మనకి ఎరిత్రోపాలిటిన్ అనే హార్మోన్ తక్కువ సెక్రేట్ అవుతుంది కాబట్టి అనేమియా వచ్చే ఛాన్స్ ఉంది అంటే రెడ్ బ్లడ్ సెల్ కౌంట్ తగ్గుతుంది కాబట్టి అనేమియా వచ్చే ఛాన్స్ ఉంటుంది అందుకని వీళ్ళల్లో ఇండికేటివ్గా ఫస్ట్ పెట్టినట్టు అవ్వడం అస్సలు చాలా వీక్గా ఉండడం షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ రావడం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడం మజిల్స్ క్రాంప్స్ రావడం డిజీగా అనిపించడం ఇలాంటి సిమ్టమ్స్ని మనం చూస్తూ ఉంటాం అన్నమాట ఇవన్నీ వార్నింగ్ సైన్స్గా మనం కన్సిడర్ చేయాలి సడన్గా బ్యాక్ పెయిన్ రావడం కాళ్ళు చేతులు స్వెల్లింగ్స్ ఉండడం ఇచ్చి స్కిన్ ఉండడం నిద్ర సరిగ్గా బట్టకపోవడం ఫ్రీక్వెంట్గా యూరిన్ వెళ్ళాల్సిన అవసరం రావడం యూరిన్లో బ్లడ్ రావడం యూరిన్ నురగలు నొరగలుగా రావడం కళ్ళ చుట్టూ క్యారీ బ్యాగ్ లాగా ఇట్లా ఫేషియల్ ప్లఫినెస్ ఉండడం పెట్టినట్టు అవ్వడం ఫ్యాటీకి ఉండడం షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ ఉండడం మజిల్ క్రామ్స్ ఉండడం ఇలాంటివన్నీ మనం వార్నింగ్ సైన్స్గా కన్సిడర్ చేయాలి ఇంకా ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయా అంటే ఎస్ వాళ్ళలో మనకి టాక్సిన్స్ అనేవి ఎలిమినేట్ కావు కాబట్టి కన్ఫ్యూజన్ మెంటల్ థింకింగ్ మెటాలిక్ టేస్ట్ అంటే వాళ్ళు తిన్నప్పుడు వాళ్ళకి నోట్లో మెటల్ ఉన్న ఫీలింగ్ వస్తుంది ఆకలి వేయకుండా ఉండడం వెయిట్ లాస్ అవ్వడం వామిటింగ్ వచ్చినట్టు అవ్వడం వామిటింగ్ చేసుకోవడం ఇలాంటి సింటమ్స్ని కూడా మనం చూస్తూ ఉంటాం అన్నమాట ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో వచ్చే ముందు ఇంకా మనకి కొన్ని సైన్స్ కనిపిస్తూ ఉంటాయి ఎట్లా అంటే వాళ్ళలో కాన్స్టాంట్గా బీపీ ఉంటుంది అనమాట ఇంకా బ్లడ్లో ప్రోటీన్ ఇందాక మనం అనుకున్నట్లు నూరగలుగా వస్తాయి బ్లడ్లో ప్రోటీన్ ఉంటుంది ఇంకా ఈవెన్ ఎగ్జామినేషన్ చేపించుకుంటే అంటే యూరిన్ టెస్ట్ చేపించుకుంటే బ్లడ్ యూరియా నైట్రోజన్ ఎక్కువ ఉంటుంది వాళ్ళలో ఈ గ్లోమరులార్ ఫిల్టరేట్ రేట్ అంటే టైం అనేది ఇది తక్కువైపోతుంది అనమాట తక్కువ ఉండచ్చు ఎక్కువ ఉండొచ్చు ఈ జిఎఫ్ఆర్ అనేది గ్లోమరులార్ ఫిల్టరేట్ రేట్ ఇది సిక్స్టీ కంటే ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా కిడ్నీ ఫంక్షన్గా మనం కిడ్నీ డ్యామేజ్గా మనం కన్సిడర్ చేయవచ్చు అనమాట ఇప్పుడు మన టాపిక్ మనం ఎలాంటి టిప్స్ని ఫాలో అవుతూ కిడ్నీస్ని హెల్దీగా ఉంచుకోవచ్చు అంటే కిడ్నీ డైట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది వేరే డైట్ ప్లాంట్స్తో కంపేర్ చేస్తే మనం అన్ని బెర్రీస్ క్యాబేజ్ కాలీఫ్లవర్ గార్లిక్ ఆనియన్ యాపిల్స్ ఇలాంటివి తీసుకోవాలన్నమాట ఇవి కిడ్నీ కిడ్నీ ఫ్రెండ్లీ ఫ్రూట్స్ అనమాట ఇవి తీసుకోవడం వల్ల మనకి కిడ్నీస్ అనేవి హెల్దీగా ఉంటాయి గ్రాన్బెర్రీ జ్యూస్ కానీ బ్లూబెర్రీస్ బెర్రీస్ అన్ని ఇవన్నీ మా ఎగ్జాటిక్ ఫుడ్స్ కానీ ఇండియాలో కూడా ఇప్పుడు అవైలబుల్గా ఉంటున్నాయి ఇవి చాలా హెల్దీ ఫుడ్స్ అనమాట గార్లిక్ కాలీఫ్లవర్ కొరియాండర్ ఇవి చాలా కిడ్నీ ఫ్రెండ్లీ ఫుడ్స్ అయితే ఎలాంటి ఫుడ్స్ తీసుకోవద్దు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఫుడ్స్ తీసుకోవద్దు అంటే చిన్న చిన్న కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కాదు అంటే చిన్న స్టోన్స్ కానీ లేకపోతే మనకి మామూలుగా చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ ఉన్నవాళ్ళు పైలోని ఎఫ్రైటిస్ ఉన్నవాళ్ళు వాళ్ళ కిడ్నీ ఎంతవరకు డ్యామేజ్ అయింది దాన్ని బట్టి అనమాట ఇప్పుడు ఫస్ట్ అక్యూట్ స్టేజ్లో ఉన్నారు లేకపోతే ఇన్ఫెక్షన్స్ ఉన్నాయనుకోండి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అప్పుడు వీళ్ళు ఫుడ్ అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు కానీ డయాలసిస్లో ఉన్నవాళ్ళు కిడ్నీ డ్యామేజ్ ఉన్నవాళ్ళు స్టోన్ సైజ్ పెద్దగా ఉన్నవాళ్ళు కిడ్నీ ఫంక్షనింగ్ అనేది చాలా వరకు తగ్గిన వాళ్ళు రెండు స్టేజెస్లో ఉన్నవాళ్ళు క్రానిక్ కిడ్నీ డిసీజ్ స్టేజ్లో ఉన్నవాళ్ళు మాత్రం ఈ ఫుడ్స్ని ఖచ్చితంగా తీసుకోవద్దు ఎలాంటి ఫుడ్స్ అంటే బెల్లం ఫాస్పరస్ సోడియం పొటాషియం ఇవి ఎక్కువ ఉన్న ఫుడ్స్ మాత్రం అస్సలు తీసుకోవద్దు ఎలాంటి ఫుడ్స్లో ఎక్కువ ఉంటాయంటే బెల్లం ఇంకా బనానా అవకాడ్రోస్ కోకోనట్ వాటర్ రూటీ రూటీ ఫుడ్స్ ఉంటాయి కదా అంటే బీట్రూట్స్ పొటాటోస్ అలాంటివి లీఫీ వెజిటేబుల్స్ స్పినాచ్ అట్లాంటివి తీసుకోవద్దు ఆరెంజెస్ టొమాటోస్ యాప్రికాట్స్ సాల్ట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ పిక్కిల్స్ నాన్ వెజ్ ఐటమ్స్ ఇవి మామూలుగా అయితే చాలా హెల్దీ ఫుడ్ కానీ ఈ కిడ్నీ పేషెంట్స్లో ఏంటంటే మన కిడ్నీస్ సరిగ్గా ఫిల్టర్ చేయలేవు కాబట్టి మనం ఇవి తీసుకోవద్దనమాట ఎగ్స్ మిల్క్ మీట్ సిరమ్ క్రియాటన్ ఎక్కువ ఉండే ఫ్రూట్స్ అస్సలు తీసుకోవద్దు ఎందుకంటే మనకి కిడ్నీ సరిగ్గా ఫిల్టర్ చేయలేవు కాబట్టి డైరీ ప్రోడక్ట్స్ కూడా అంటే చీజ్ బటర్ గీ ఇలాంటివి కూడా తీసుకోవద్దు డ్రై ఫ్రూట్స్ ఇలాంటి ఎక్కువ పొటాషియం ఉన్న ఫ్రూట్స్ అస్సలు తీసుకోవద్దు ఇంకా మనం ఇలాంటి కూపింగ్ స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలి అంటే ఒకవేళ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళైతే స్టాప్ చేయాలి స్మోకింగ్ చేసే వాళ్ళు చేయొద్దు ఎక్సర్సైజ్ కంపల్సరీ రెగ్యులర్గా చేయాలి వీళ్ళకి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ అయినా వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి హైజీన్ మెయింటైన్ చేయడం కంపల్సరీ సాల్ట్ కూడా రెస్ట్రిక్ట్ చేయాలి ఇంకా ఏ మెడిసిన్స్ కూడా అనవసరంగా వేసుకోద్ద అంటే చిన్న చిన్న హెడ్ ఎక్స్కి అలాంటప్పుడు మెడిసిన్స్ అవాయిడ్ చేయడమే బెటర్ పెయిన్ కిల్లర్స్ ఇవి మళ్ళీ కిడ్నీ ఫంక్షన్ తక్కువ చేస్తాయి అనమాట అందుకని కిల్లర్స్ యాంటీబయాటిక్స్ ఎంత వీలైతే అంత వాడకుండా ఉండడమే బెటర్ ఇంకా ఫ్లూయిడ్స్ కూడా ఒకవేళ చిన్న చిన్న కిడ్నీ ఇన్ఫెక్షన్స్ అనుకోండి రీనల్ క్యాలిక్యులే అంటే స్టోన్స్ కానీ లేకపోతే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇలాంటి వాళ్ళు ప్లంటీ ఆఫ్ ఫ్లూయిడ్స్ తీసుకోవాలి చాలా వరకు ఫ్లూయిడ్స్ తీసుకోవాలి జ్యూసెస్ తీసుకోవాలి ఎప్పుడు కానీ రిప్లేస్మెంట్ ఉంటూ ఉండాలన్నమాట ఎలక్ట్రోలైట్స్ని రెగ్యులేట్ చేసుకోవాలి కానీ ఒకవేళ వాళ్ళు డయాలసిస్ పైన ఉన్న క్రానిక్ స్టేజ్లో ఉన్న క్రా ఎండ్ స్టేజ్ రినల్ ఫెయిల్యూర్ ఇట్లాంటి డిసీజ్ ఉన్న వాళ్ళు మాత్రం ఫ్లూయిడ్స్ని అవాయిడ్ చేయాలి ఎందుకంటే వాళ్ళ కిడ్నీస్ ఫిల్టర్ చేయలేవు కదా మళ్ళీ బాడీలో అక్యుములేట్ అయితే ఇంకా అవి వేరే డిసీజెస్కి లీడ్ చేస్తాయి అన్నమాట వాళ్ళు ఫుడ్ ఫ్లూయిడ్స్ తీసుకోవద్దు కానీ మిగతా వాళ్ళందరూ ఎక్కువ ఫ్లూయిడ్స్ తీసుకోవాలి ఈ టాక్సిన్స్ని ఫ్లష్ చేయడానికి ఈ ఎక్సర్సైజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఉండాలి దట్స్ ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా మీరు మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారనేది కమెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్